శ్రీ విష్ణు రూపాయి నమ శివాయ ముందుకు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనం అక్టోబర్ ఫస్ట్ నుంచి అలా ఫిఫ్టీన్త్ అక్టోబర్ వరకు రాశి ఫలాలు మీకోసం ఎలా ఉండబోతున్నాయి సంక్షిప్తంగా ఈ రోజు మనము తెలుసుకోబోతున్నాము అక్టోబర్ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇంత తొందరగా చెప్పడం కారణం ఏంటంటే కాస్త అక్టోబర్ లోపల గ్రహస్థితి చాలా గ్రహస్థితి మారబోతుంది అందువల్ల చెప్పాల్సిన అవసరం చాలా గట్టిగా ఉంది కాబట్టి తొందరగా చెప్పాల్సి వచ్చింది ఎందుకంటే తొందరగా మీరు కొన్ని విషయాల జాగ్రత్తగా ఉండగలుగుతారని కాబట్టి ముందుగా చెప్పడం జరగబోతుంది లేకపోయినా అయితే మనం రాశి ఫలాన్ని మనం అక్టోబర్ ఫస్ట్ వీక్ లోపల తెలుసుకుంటాం కానీ ముందు జాగ్రత్త కోసం ఈసారి ముందు తొందరగా చెప్పడం జరిగింది చూసుకున్నైతే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో నేను గోచరంలో గ్రహస్థితి ఆధారంగా చూసి చెప్పడం జరిగింది అలాగే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి చూసుకొని ఈ రాశి ఫలాలు పరిపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి నేను చెప్పబోయే ప్రతి ఒక్క మాట మాటకు మాట అలాగే జరగాలని ఎప్పుడు ఎక్కడ లేదు కాబట్టి ఎందుకంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి కనుక సరిగ్గా ఉన్నట్లయితే నేను చెప్పబోయే కొన్ని నెగేటివ్ కూడా మీ జీవితంలో జరగవు అలాగే మీ జాతకంలో కొన్ని దశ అంతర్దశ సరిగ్గా లేకపోయినట్లయితే నేను చెప్పిన మంచి కూడా మీ జీవితంలో జరగవు కాబట్టి ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి చూసుకొని గ్రహ బలాలు చూసుకొని ఈ రాశి ఫలాలు కంబైన్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు గ్రహస్థితి కనుక చూసుకున్నది మేష రాశి లోపల రాహు అలాగే దేవగురు బృహస్పతి వక్రగతిలో గతిలో ఉన్నారు కుంభరాశి లోపల శనిదేవుడు వక్రగతిలో ఉన్నాడు తులారాశి లోపల కేతు వక్రగతిలో గతిలో ఉన్నాడు అలాగే థర్డ్ అక్టోబర్ రోజున కుజుడు కూడా తులారాశిలో వెళ్ళి కేతు వెంట ఉండడం వల్ల కేతుకి మరీ ఎక్కువ బలం అయితే పెరగబోతుంది అదే రకంగా కన్యా రాశి లోపల ఫస్ట్ అక్టోబర్ రోజున బుధదేవుడు ఉచ్చరాశి లోపల వెళ్ళబోతున్నాడు రవి ముందు నుంచి కన్యా రాశి లోపలనే ఉండబోతున్నాడు ఫస్ట్ అక్టోబర్ రోజున శుక్రుడు కూడా రాశి పరివర్తన చేసుకొని కర్కాటక రాశిని వదిలేసి సింహరాశి లోపల రాబోతున్నాడు ఈ గ్రహస్థితి ఆధారంగా నీ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది అలాగే నేను చెప్పబోయే కొన్ని ప్రొడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో పాయింట్ కాస్త జాగ్రత్తగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి పరిహారాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల నేను ఒక ఫైవ్ డేస్ తర్వాత చెప్పడం జరుగుతుంది కానీ ముందు ప్రొడిక్షన్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి వీక్షిస్తున్న ప్రేక్షలకి అందరికీ ఒక చిన్న విన్నపం ఎవరైతే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ తప్పకుండా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే రకంగా ఆల్ నోటిఫికేషన్ బెల్ పైన క్లిక్ చేయండి ఎందుకలా అంటే రాబే రోజుల్లో మేము ఏవైతే కొత్త కొత్త వీడియోలు చూస్తామో అవన్నీ వీడియోలు మీరు తప్పకుండా చూడగలుగుతాం ఈ రోజుల్లో ప్రతి రోజు పరిహారం గురించి మనం తెలుసుకోబోతున్నాము కానీ ఈ పరిహారాలు నేను ఏవైతే రాబే రోజులో చెప్పబోతున్నాను కొత్త కొత్త పరిహారం చాలా మంది అడుగుతున్నారు మీరు పరిహారాలు అస్సలు చెప్పట్లేదని ఇంకా రాబోయే రోజులో నేను కూడా ఇంకా పరిహారాలు తప్పకుండా చెప్పబోతున్నాను కానీ ఆ పరిహారాలు ఏవైతే ఉన్నాయో నేను యూట్యూబ్ ఛానల్ చెప్పను కేవలం ఇన్స్టాగ్రామ్ లోపల చెప్పబోతున్నాను ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో కేవలం ఇన్స్టాగ్రామ్ లోపలనే ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరగబోతుంది కాబట్టి మీరు ఎవరైతే నేను నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వట్లేదు ఇన్స్టాగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి అక్కడ ప్రతిరోజు ప్రతి రెమెడీ చెప్పబోతున్నాను మీ ప్రతి సమస్యకి రెమెడీ అక్కడనే చెప్తాను ఎందుకంటే యూట్యూబ్లో లో కొన్ని లిమిట్స్ ఉంటాయి నేను లిమిట్ దాటి ముందుకు వెళ్ళకూడదు కానీ ఇన్స్టాగ్రామ్ లోపల నేను ప్రతి ఒక్క వీడియో తప్పకుండా చేయవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే అక్కడ నాకు ఉండదు కాబట్టి నా ఇన్స్టాగ్రామ్ ఐడి కనుక చూసుకున్నది యాక్స్ట్రో సోమ్ సుందర్ నాట్ ఫైవ్ ఈ ఐడి లోపల మీరు వెళ్ళండి అక్కడ నన్ను నా ఛానల్ నన్ను తప్పకుండా ఫాలో అవ్వండి మీ రెమెడీస్ తప్పకుండా ప్రతిరోజు రాశి మేషరాశి మేషరాశి వారికి ఈ అక్టోబర్ నెల గనక చూసుకున్న అయితే కొన్ని విషయాలు లోపల అదృష్టం మీ వెంట కలిసి వచ్చే అవకాశాలు అయితే చాలా ఎక్కువ చాలా బలంగా అయితే కనబడబోతున్నాయి భాగ్యాధిపతి అదే రకంగా మీ రాశాధిపతి సమసప్తక యోగంతో పాటు ఏదైతే లగ్న సప్తమ స్థానంలో గ్రహ ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతంగా అయితే మీకోసం రాబోయే రోజుల్లో ఉండబోతుంది అలాగే ఎంత అద్భుతంగా ఉన్నా సరే కొన్ని విషయాల్లో మీరు ముందు జాగ్రత్త కనుక చూసుకొని నిర్ణయాలు కనుక తీసుకున్నట్లయితే మరి ఇంకా దాని లోపల బహుగుణ ఫలం లోపల మీరు వృద్ధి చెందగలుగుతారు కాదు తొందర ఏదైనా నిర్ణయాలు కనుక తప్పటి దారులు అడిగేసినట్లయితే అక్కడ కాస్త మీకు ప్రతికూల సమయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు ఎవరిదైనా సలహా పరామర్శ తప్పకుండా తీసుకొని ముందుకు వెళ్ళండి ఎలాంటి విషయాల లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ చేసే ముందు జాగ్రత్తగా చూసి ఆలోచించడానికి చేయడానికి ప్రయత్నించండి మరియు ఇంకో విషయం ఏంటంటే ఆర్థిక పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి రాశిఫలాలు అవి మనం వేరేలా తెలుసుకుంటాము కానీ ఈ రాశిఫలలో కేవలం ఫ్యామిలీ కనుక చూసుకున్నట్లయితే మేష రాశి వారికి ఈ నెల లోపల ఫ్యామిలీ వర్క్ నుంచి మీకు చాలా అద్భుతంగా చాలా బాగానే ఉండబోతుంది గుప్త శత్రువులు ఎవరైనా ముందు నుంచి ఉన్నట్లయితే ఆ శత్రువు నుంచి మీరు చాలా బయటపడే అవకాశం అవకాశాలు ఉండబోతున్నాయి అలాగే మీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు తెలిసే అవకాశం కూడా ఉండబోతుంది అదే కాలం లోపల ఆరోగ్య సమస్యలు ముందు నుంచి ఏదైనా ఉన్నట్లయితే నడుస్తున్నట్లయితే అటు నుంచి కూడా కాస్త ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం కూడా చాలా బలంగా కనబడబోతుంది ప్రత్యేకంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మేష రాశి వారు వాళ్ళకి ఈ నెల లోపల కొన్ని విషయాల లోపల అనుకోకుండా ఆపర్చునిటీస్ తప్పకుండా రాబోతున్నాయి కానీ ఏంటంటే దాంపత్య జీవితం ఈ ఫిఫ్టీన్ డేస్ వరకు మేష రాశి వారికి అంత అనుకూలంగా లేదు కాస్త కోపం చాలా విచిత్రంగా చాలా ఎక్కువగా ఉండడం వల్ల మీ ఆవిడతో కావచ్చు మీ ఆయనతో కావచ్చు చిన్న చిన్న విషయాలకి ఎక్కువ కోపగించిన పరిస్థితి రాబోయే రోజుల్లో మీ జీవితం లోపల రాబోతుంది పంచమాధిపతి అదే రకంగా షష్టాధిపతి షష్ట స్థానంలో యుతి కలయిక ఉండడం వల్ల రవి బుద్ధ సంయోగం ఇది ముఖ్యంగా అంటే ఎవరైతే అధికార క్షేత్రాల్లో పై స్థాయిలో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులకి ఈ గ్రహ యోగం చాలా అద్భుతంగా చాలా బాగానే ఉండబోతుంది ఏదైనా అనుకోకుండా మీకు ప్రమోషన్ కావచ్చు ఏదైనా జాక్ పాట లాంటిది ఏదైనా ఒక అనుకున్న పరిస్థితి అంటే ఇంత పూర్వం మీరు ఏవైతే అనుకోలేదో రాబోయే రోజులు అనుకోకుండా మీకు ఒక పదవి అయితే తప్పకుండా దక్కబోతుంది పంచమ స్థానంలో ఉన్న సప్తమాధిపతి ధన ధనాధిపతి సంయోగం ముఖ్యంగా ఏంటంటే ఇది ఆర్థిక సంయోగం కోసం చాలా అద్భుతంగా చాలా బాగా అయితే ఉండబోతుంది మీరు ఎక్కువ అంటే ఎక్కువ ఆడవాళ్ళని గౌరవించండి ఆడవాళ్ళని సలహా తీసుకోండి ముఖ్యంగా ఎవరైతే బట్టల వ్యాపారం చేస్తుండో ఎవరైతే వంట సామాన్లు వ్యాపారం చేస్తు ఎవరైతే బంగారం వ్యాపారం చేస్తున్న మేషరాశి వారు అలాంటి వ్యక్తులు ప్రత్యేకంగా ఆడవాళ్ళు మీ ఇంట్లో ఆడవాళ్ళు మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే స్త్రీ వర్గాల నుంచి వాళ్ళ నుంచి కాస్త సహయోగం తీసుకోవడానికి ప్రయత్నించండి వాళ్ళని ఎక్కువ కోపగించుకోకండి ఎక్కువ వాళ్ళని కించపరచడానికి ప్రయత్నించకండి మీరు ఎంత వాళ్ళని గౌరవించుతారో అంతే దానికన్నా ఎక్కువ శాతం మీరు మీ పదిహేను రోజుల లోపల చాలా అద్భుతంగా చాలా మంచి పరిహారాలు మంచి పరిణామాలు పొంది తీరుతారు ప్రేమ జీవితంలో ఉన్న వారు మేషరాశి వారు ఎవరైనా కావచ్చు కొత్త సంబంధం మొదలయ్యే అవకాశం ఉంది ముందు నుంచి ఏదైనా సంబంధం ఉన్నట్లయితే ప్రేమ జీవితం ఉన్నట్లయితే అందులో కూడా మరీ కొత్త ఇంకో సంబంధాలు కలిగే అవకాశాలు అయితే కనబడబోతున్నాయి ఎందుకంటే రాబోయే రోజులో ఋతు మారడం వల్ల శరద్ ఋతు మొదలవడం వల్ల ప్రతి ఒక్క వ్యక్తి మనసు లోపల ఆలోచన విధానం లోపల హార్మోన్స్ చేంజ్ అవడం వల్ల కాస్త చూసి దృష్టి కోణం కూడా మారబోతుంది కాబట్టి స్త్రీ వర్గాల నుంచి అలా రాబోయే రోజుల్లో మేష రాశి వారికి కాస్త అట్రాక్షన్ కూడా ఎక్కువగానే కలగబోతుంది ఇంకో విషయం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చాలా గమనించినట్లయితే దేవుగురు బృహస్పతితో పాటు రాహు పూజని వెంట కేతు ఉండడం వల్ల ఈ గ్రహ యోగం ప్రత్యేకంగా ఏంటంటే తొందర పాటు చాలా చాలా మిమ్మల్ని రెచ్చగొడుతుంటది అంటే ఒక వ్యక్తి మిమ్మల్ని ఎలా రెచ్చగొట్టాలి మీ పతనానికి కారణం అవుతుంటాడో అదే రకంగా ఆ విధానంగానే రాబోయే రోజులు మీకు కాబోతుంది కాబట్టి మీరు ఎంత ధైర్యంగా ఎంత మీరు ఆలోచించి మీరు అడుగు ముందుకు వేస్తారో అది మీకు చాలా అద్భుతంగా ఉండబోతుంది ముందు నుంచేలా మీరు ఏదైనా పని నడుస్తున్నారైతే కంటిన్యూ తీసుకెళ్ళండి ఎలాంటి ఇబ్బంది లేదు ఈ నెల లోపల ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే మీకు పాయింట్ ఏంటంటే పని చేయండి కష్టపడండి కష్టంతో పాటు కాస్త బుద్ధి బలాన్ని కూడా వాడండి కేవలం కష్టంతో కాస్త కష్టం కాకుండా కాస్త బుద్ధి బలాన్ని మీలో ఉన్న మంచితనాన్ని మీలో ఉన్న అధికారం మీ దగ్గర ఉన్న గొప్పతనం దాన్ని కనుక చూసుకొని వాడనైతే ఈ పదిహేను రోజుల లోపల కాస్త మీకు పేరు పదవి గుర్తింపు తప్పకుండా దక్కబోతున్నాయి ఈ పదిహేను రోజుల లోపల చేయాలి చేయ చేయకుండా రెండు పనులు ఏమంటే ఒకటి ఆరోగ్యం పైన చాలా ఎక్కువ ఇగ్నోర్ అస్సలు చేయకండి రెండోది ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సినట్లయితే చాలా జాగ్రత్తగా చూసి డబ్బు ఇవ్వడానికి ప్రయత్నించండి తిరిగి వచ్చే అవకాశాలు అయితే మరీ ఎక్కువ కనిపించలేదు పార్ట్నర్ వ్యాపార పార్ట్నర్ లోపల ఏదైనా వ్యాపారం కనుక చేస్తున్నట్లయితే నుంచి కాస్త అనుకోకుండా చిన్న చిన్న గొడవలు జరగబోతున్నాయి అది వదిలేసినట్లయితే మీ ఆవిడ కావచ్చు మీనే కావచ్చు వాళ్ళ ఆరోగ్యం కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి తొందర పట్ల తీసుకునే నిర్ణయాలు మీ ఆరోగ్యానికి కూడా కాస్త దెబ్బతీసే అవకాశం అయితే ఉండబోతున్నాయి ఇక పరిహారాలు ఏవైతే ఉన్నాయో మేష్ రాశి వారికి అవి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల చెప్పడం జరగబోతుంది ఒక ఐదు రోజుల తర్వాత చూడండి బాగుంటారు శ్రీమా తరేమా